మీరందరూ మాట్లాడకుండా శ్రద్ధగా వినండి. నా ఒక్కగానొక్క కూతురు రోజా పట్నంలో శ్రద్ధగా వైద్యం చదివి ఈ ఊరు వచ్చింది. ఆమె కోసం నేను లక్షల ఖర్చు పెట్టి ఈ ఆసుపత్రి కట్టించాను. దాని ప్రారంభోత్సవానికి గౌరవనీయులైన సమితి ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చారు. భూస్వామి నాగరాజు గారి మహోన్నత ఆశయాన్ని మనసారా మెచ్చుకుంటున్నాను. మన గ్రామ ప్రజల కోసం మొట్టమొదటిసారిగా డాక్టర్ అయి వచ్చిన కుమారి రోజా గారికి నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ రోజా, అనుక్షణం కష్టపడుతూ కడుపు నిండా తిండి లేక అనారోగ్యంతో బాధపడే పేద ప్రజానీకానికి సేవ చేయడానికి వచ్చిన దేవత విను. ఏమిటో నీ పిచ్చిబాబుడు, అమ్మాయి కష్టపడి వైద్యం చదివింది, నేను లక్షలు తగలేసి ఆసుపత్రి కట్టించింది, ఈ ముష్టి వెదవులకి పేద పీనుగులకి వైద్యం చేయడానిక. చూడండి, సృష్టిలో ఏ స్వార్థం లేకుండా తోటి వాళ్లకు సహాయం చేయడమే గొప్పతనం అనిపించుకుంటుంది. డాక్టర్ రోజా, పేదవాళ్లకు వైద్యం చేస్తూ డాక్టర్ అనే పదానికి కొత్త అర్థాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. సొమ్ము నీరు కానప్పుడు ఎన్ని కబుర్లైనా చెప్తావులే. ప్రెసిడెంట్ గారు, మీరు కానివ్వండి. ఏమే పంతులమ్మా, ఇంటికంటే గుడి పదిలమన్నారు. నల్లుల్లా పిల్లల కాపలా కాసే నీ ఇంటికంటే ఎవరూ లేని ఏకాంతం బెస్టే నీ అంతు చూడ్డానికి. దాని పోయి చేస్తానే, ముందు నీ ఎంత చూస్తా. ముద్దుగా పెంచిన నా చెల్లెలకు అన్యాయం చేసిన నువ్వు బ్రతకూడదురా? బ్రతకూడదు మా వదరమ్మా. వీడిని ముక్కలు ముక్కలుగా నరికితే గానీ నాకు మనశ్శాంతి లేదు. వీడి నెత్తులతో తడిసిన నా చేత్తో నా చెల్లెలు కన్నీళ్లు తుడవాలి, అప్పుడేనమ్మా నాకు మనశ్శాంతి. అప్పుడే వదరమ్మా, వదరమ్మా. క్షణికమైన ఆవేశంలో నువ్వు హంతకుడవై జైలుకు వెళితే మీ అమ్మ పక్క తీర్చేదేవర్రా? ఆలోచించక తొందరపడి వాడి ప్రాణం తీస్తే మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలిగించేదేవర్రా? బాబు, నువ్వు మాకు దూరమైతే అనాథలమై అందరికీ చులకనయ్యే మాకు అండగా నిలిచేదేవర్రా? అందుకే బాబు వాడిని చంపొద్దురా, చంపితే నా మీద ఒట్టే. ఒరే, మా అమ్మ కాక మరెవరైనా ఆ దేవుడే వచ్చి అడ్డుపడిన ఈ పాటికి నీ రక్తం కళ్ళ చూసుండేవాడిని. Thank you.
చెయ్యి.